information has been compromised about the elemental. Something big is about to happen. You are our last hope. What's going on? Someone in Mumbai Kwellali. It is a code red situation. The exigent hour. Welcome to Mumbai, sir. Myself, Anand. Anand, who is he? So guys, they never check me check panels. From the general theory of relativity, it allows for the power. Ritik, no ikkada em chestam? Anand. Are we out of our time loops? Where are you going? Don't know. Maybe to the past. Allama. ఏమైనా కాల్స్ వచ్చాయా? ఓయ్, ఏమైనా కాల్స్ వచ్చాయా? నాకు ఏదో ఏపీ నెంబర్ నుండి కాల్ వచ్చింది. హలో హలో, ఎవరంటే కాల్ చేశారు? హాయ్ సార్, నా పేరు భార్గవ్. నేను పిహెచ్డి స్టూడెంట్ని. యాక్చువల్ నేను ఐఎస్టీఎల్ నుండి వస్తుంది. ఒక సస్పిషియస్ యాక్టివిటీని చూసా. ఓకే, గ్రేట్. ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఐ సెండ్ యూ దోస్ స్టిక్స్. ఓకే, ఈ నెంబర్కి పంపించండి. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, వన్ మినిట్. బై ద వే, ఈ నెంబర్ మీకు ఎక్కడది? హలో హలో ఏంటమ్మన్నా? ఏపీ నెంబర్ నుండి కాల్ వచ్చిందన్నావు కదా, వాడు ఫొటోస్ పెట్టాడు, ఒకసారి చూడు. ఇవే, ఒకసారి చూడు. హలో హలో ఆనంద్, ఎలా ఉన్నా? హే అఖిల్ సార్, ఎలా ఉన్నారు? కమింగ్ టు ద పాయింట్, నువ్వు డెల్టా జాయిన్ అవ్వాలి. డెల్టానా? డెల్టా అండ్ సార్, నేను ఇప్పుడు ఆల్రెడీ గామాన్ హ్యాండిల్ చేస్తున్నా కదా. ఆనంద్, నాకు తెలుసు గామా ఇస్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ అఫీషియల్ రికార్డ్స్, బట్ డెల్టా ఇస్. సో నువ్వు అండ్ నీ టీమ్, జస్ట్ అండ్ షౌర్య, డెల్టా జాయిన్ అవ్వండి. అండ్ జశ్వంత్ పక్కనే ఉన్నాడా? ఒకసారి అతనితో మాట్లాడాలి. అఖిల్ నీతో మాట్లాడతాడు. హలో. హాయ్, ఎలా ఉన్నా? ఎస్ సార్, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. శౌర్య ఎక్కడ ఉన్నాడు? శౌర్య ఈజ్ ఎ గోస్ట్ నౌ. ఈ మధ్య అసలు కాంటాక్ట్లో లేడు. వాట్, ఏమైంది తనకి? ఏమో సార్, కామా తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు. గాడ్, ఒకసారి ఆనంద్ ఫోన్ ఇవ్వ. ఎస్ సార్, ఇస్తున్నా. ఆనంద్. ఎస్ సార్, చెప్పండి. ఆనంద్, కమింగ్ టు ద పాయింట్, ఆర్ యు ఇన్ ఆర్ అవుట్? సార్, షూర్ సార్, ఐ మీన్ బై ద వే, డెల్టా అంటే ఏంటి? Detecting and eradicating long threat agency. We need you. Okay sir. Em ayinde delta no kotta agency lo join avvalata? Delta na delta.
हेलो दावत के लिए मिठाई रखे हुए लेके आ जाओ। बढ़िया वक्त लगेगा। ओके चॉपर रेडी है बाहर लेके आ जाओ। आ गया। ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళాలా? లేదా కళ్యాణంతా ఇక్కడండి. ఇక్కడ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఎవరు? మొన్న ఒకటి చేశాడు అమ్మా కదా వాడే. సరే మాట్లాడు. హలో, నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. హలో. ఓకే గ్రేట్. కానీ ప్రతిసారి ఇలా కాల్లో చెప్పకండి, ఏదైనా ఉంటే డైరెక్ట్గా పంపించండి. ఓకేనా? ఎవిడెన్స్ ఉన్నదన్నా కానీ నేను ఇస్తానండి, దానికి కావలసిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అసలు ఆశ్రిత్ ఆనంద్ శర్మ, రైట్? యూ వర్క్డ్ యాజ్ అనలిస్ట్ ఇన్ ఐఏడబ్ల్యూ, ఆ తర్వాత ఆల్ఫా అండ్ దాని తర్వాత బీటా. ఇప్పుడు రెండు కంట్రీస్ ఇన్వాల్వ్ అయిన మిషన్ని లీడ్ చేస్తున్నాం. మీరు బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయితే ఓకే, కానీ పొరపాటున కూడా నార్మల్ పర్సన్ అయిన తర్వాత. నేను గామా గురించి చెప్పలేదు. ఇఫ్ ఐ ఇన్ఫార్మ్ ఇట్ టు ద పిఎంఓ దెన్ నీ లైఫ్ వేరేలాగా ఉంటుంది. సరే, నీకేం కావాలి? N1908 మిసైల్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ గామా గురించి కూడా కావాలి. గామా అన్న, గామా గురించి ఎలా ఇవ్వగలను ఇన్ఫర్మేషన్? నేను నీతో నెగోషియేషన్ చేయట్లేదు, ఇట్స్ అన్ ఆర్డర్. సరే ఓకే, చూసుకుంటా. ఏమైంది? గామాన్ బయటగా యూస్ చేసుకొని బెదిరిస్తున్నాడు.
లెట్స్ బిగిన్ ద షో. నైట్ మనం టహరీ డ్యామ్కి వెళ్ళాలి. అరేంజ్మెంట్స్ అన్ని చేసి కాల్ చేస్తా, రెడీగా ఉంది. మిస్ అయిన 2 డేస్ బ్యాక్ వైజాగ్కి మూమెంట్స్, సో దే విల్ బి నో సెక్యూరిటీ. అండ్ ఇదే ఆ బేస్ యొక్క బ్లూ. మనం కిందకి దిగ్గానే ఆ బేస్లో మిసైల్ ఒక ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసి అండ్ బయటికి అప్రాక్స్ విల్ టేక్ 10 మినిట్స్ ఫ్రెండ్స్. ఓకే లెట్స్ గో. తిన్న జాలు కోడొచ్చిందో లేదో చూడు. ఆల్రెడీ చెక్ చేశారు, రాలేదు ఇంకా. ఇంత లేట్ చేస్తున్నాడు ఏంటి? కోడ్ వచ్చింది. వాట్ ఈస్ దిస్? కోడ్ డార్క్ నెట్లో సర్క్యులేట్ అయింది. హలో సార్, చెప్పండి. న్యూస్ సార్? న్యూసా? ఏమేంటి సార్? మీ దగ్గర ఉన్న టీవీ అన్నా సార్. ఓకే. GMO on high alert. Terrorists attack. Terrorists attack on BAH's PMO on high alert. Attack on. BAH మీద అటాక్ ఏంటి? Yes sir, న్యూస్ చూసాం. వెయిట్ ఎ మినిట్, డ్రా చేయొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. Yes sir, ఆనంద్ అండ్ హిస్ టీమ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ సార్. What working, Mr. Akhil? We formed Delta to detect and eradicate the threat before it takes place. But you guys? Sir, actually... From now... One second. Come in. You guys are free now. Raw will handle this issue. Hi sir, myself Anand. Anand, right. See, you made a terrible choice creating Gamma to protect one element over a billion lives. What is your explanation? Sir, I created Gamma to protect Detox's name, but I don't know that they will attack on BAH and steal this element. But please give us one chance. No, Anand. I can't accept this. I will not take this risk again. Sir, please, one last chance. Okay, but this is last and no excuses from next time. Okay, sir. Thank you, sir. Akhil, we have meeting with PM's personal secretary in 2 hours. Okay. Welcome, everyone. I think you guys got to know about the situation. Yes, sir. Yes, sir. About BAH, right? Not only BAH. We have a warning on our secret nuclear reactor site. Anand and his team are investigating, sir. What, Akhil? You haven't informed me about this? Sir, actually... Anand, right? If we would have held on to the tritoxinium, we wouldn't be having this conversation. But he would die, sir. Yes, that's the job, Akhil. You are soldiers. You are sold to secrecy and service. Sir, we need some time. How long it will take to solve this situation? There has to be a deadline, right? 1 month. Maybe 1 month at least, sir. We are giving you 2 weeks. Okay. Sir, but it's too short. Listen, it is an emergency situation and PMO is receiving calls from etc.
Sure, sir. We will. Jai Hind. Jai Hind. Jai Hind. Hello. Good morning, sir. How's Ashant? Chappu. Yes, sir. Destination wedding without. ఇది మనం సరిగ్గా గమనించామంటే సిటీ ఆఫ్ లవ్ డెహ్రాడూన్ అండ్ సిటీ ఆఫ్ డెస్టినేషన్ వైజాగ్. సో వాళ్ళు ఈ రెండు ప్లేసెస్ ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. వాట్? సో దే ప్లానింగ్ సంథింగ్ ఇన్ దీస్ టూ ప్లేసెస్? ఎస్ సార్. గ్రేట్, ఐ ఇన్ఫార్మ్. సార్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మనం ఈ కేసు పూర్తి చేసేంత వరకు ఎవరికి చెప్పకండి. లిసన్, నిన్న పిఎంఓ నుండి ఆర్డర్స్ వచ్చాయి 2 వీక్స్లో ఈ కేసు కంప్లీట్ చేయమని. అదర్వైజ్ ద కేస్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద రా అండ్ విల్ బి ట్రీటెడ్ యాస్ ట్రైటర్స్. బై ఆ కోడ్లో ఏముంది? వెయిట్ ఏ మినిట్. N109. Sir, I'll call you later. Arrade unnandi. ఎవరు? పిహెచ్డి స్టూడెంట్ కదా. పిహెచ్డి స్టూడెంట్కి మిసైల్తో పని ఏంటి? మిసైల్తో ఏం పని అన్నట్టు? అవును, ఒకడికైనా మిసైల్ గురించి అడగలేదు. వాడు నిన్ను ఇన్ఫోకి బదులుగా టాక్టైల్ మిసైల్ గురించి అడిగాడన్నావు కాదు? వాడు ఓన్లీ హలో మిస్టర్ ఏజెంట్స్, హాయ్ జస్వంత్. ఓ హాయ్ ఆనంద్, ఎలా ఉన్నారు? అంత కొలాసాయనా? ఓకే, కమింగ్ టు ద పాయింట్, విన్న ప్లాన్ ఆల్మోస్ట్ టీక్ అవుట్ చేయలేదు కానీ నాకు అడ్డంకులు నచ్చాయి. అందుకే యూ గైస్ హ్యావ్ ఎ స్మాల్ సర్ప్రైజ్. ఆనంద్ భార్గవ్, వెయిట్ చేయ్, వెయిట్ చేయ్. ఆల్రెడీ జరిగిందిరా. నీకెలా తెలిసింది భార్గవ్? పిహెచ్డి చూడండి, వాడు మామూలుగా మిసైల్ అండ్ కామ గురించి కూడా అడిగాడు. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు? పిహెచ్డి స్టూడెంట్కి మిసైల్తో పని ఏంటి? ఎన్నిసార్లు అని అడుగుతావు? చెప్పా కదా. అంటే ఆల్రెడీ అదే అఖిల్ చెప్తున్నాడు, ఏదో మెసేజ్ పంపించాడట. మనం ఆ లొకేషన్ ఏదో చూసి డీకోడ్ చేయాలి. ఆనంద్, డెహ్రాడూన్లో మన బిఏహెచ్ లో మిస్ అయిన హెల్మెట్ ఒక లొకేషన్ అండ్ లొకేషన్ మీకు షేర్ చేస్తాం. నాకు ఈ లొకేషన్ తెలుసు. నువ్వు ఇక్కడే ఉండు అండ్ మానిటర్. చూడు కదా, ఇది ఉంచు. ఇది ఎక్కడది? టైం గ్రానైట్ అప్గ్రేడెడ్ వర్షన్. వాట్స్ నెక్స్ట్? వెళ్ళొస్తా. లొకేషన్లో ఉన్నా. ఎవరో కనబడుతున్నాడు? ఎవడో కనపడ్డాడు. ఎక్కడ చూసాను? జస్వంత్, కనీసం కట్ చేయకు. హలో హలో జస్వంత్, జస్వంత్ నా మాటలు వినబడుతున్నాయా?
నువ్వు ఇంకా బతికి ఉన్నావా? సరే యశ్వంత్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది, ఇక ముగించేద్దాం. ఇక ఆరంభిద్దాం. ఆదిత్య. ఆదిత్య సైంటిస్ట్ కదా, ప్లస్ వాడు సైంటిస్ట్ అంటే చనిపోయాడు కదా రిత్విక్కి మనకి షూట్అవుట్ జరిగేటప్పుడు. నువ్వు ఆ రోజు వాడికి బుల్లెట్ తగలడం చూసావు? ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ వెయిట్, ఆ రోజు బుల్లెట్ తగలలేదు. ఒకసారి రిత్విక్ బయోడేటా ఓపెన్ చేయి. మీరు ఆ రోజు ముంబైకి వచ్చే ముందు కూడా నేను వాడికి కాల్ చేసి చెప్పాను మీరు సార్ వస్తున్నారు. హలో, ఎవరు సార్? నేను ఆనంద్. ఎలా ఉన్నారు సార్? ఆనంద్, నేను బాగానే ఉన్నాను, నువ్వు? నేను బాగానే ఉన్నాను సార్. పాయింట్ ఏంటంటే ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు టైం లో ప్లేయర్ అవునా పట్టుకొచ్చే ముంబైకి. ఓకే సార్, పట్టుకొచ్చేస్తాను. సరే సార్ అయితే ఉంటా మరి. థ్యాంక్ యూ సార్. షూర్ ఆనంద్. హలో, ఎంత మంచి వచ్చింది? రేపు ముంబైకి వెళ్ళు. హలో చెప్పన్నా. సర్లేండి, మేనేజ్ చేస్తాలేదు. సెక్యూరిటీ ఇక్కడ కొంచెం టైట్ గా ఉంది, నేను వేరే లొకేషన్ తీసుకెళ్తా. ఫస్ట్ నన్ను చూడండి, ట్రై చేయి, తర్వాత వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ టైం లూప్లో ఉంటారు. సో మళ్ళీ ఆబ్వియస్లీ రిపీట్ అవుతుంది. ఇదంతా నిజంగా అయిందంటావా? సరే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు డెహ్రాడూన్ న్యూక్లియర్ రియాక్టర్ సైట్ మీద అటాక్ అనుకున్నాం కదా. ఐ థింక్ సో వీళ్ళు వైజాగ్ లో N1908 మిసైల్ యూజ్ చేసి డెహ్రాడూన్ లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ సైట్ ని పేల్చబోతున్నారు. సార్ అఖిల్ని మీట్ అవుతా. ఓకే, నేను అఖిల్ని మీట్ అవుతా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జయశాంత్ సార్. ఇప్పుడు మనం చేసే మిషన్ ఒక ముగింపుకి వచ్చింది. ప్లీజ్ ప్రొసీడ్.
సార్ ఇండియా హ్యాస్ ఇన్వెంటెడ్ లాంగ్ రేంజ్ బెలాస్టిక్ మిసైల్ సో ఇప్పటి వరకు ఉన్న బెలాస్టిక్ మిసైల్స్ కంటే దీని రేంజ్ చాలా ఎక్కువ అండ్ ఇట్ కెన్ ట్రావెల్ త్రూ కంట్రీస్ సో ఇది వైజాగ్లో ఉన్న ఎన్ఎస్టీఎల్లో డెవలప్ చేశారు సార్ రీసెంట్గా దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో టెస్ట్ చేద్దామని తీసుకెళ్తాం కానీ ఇలాంటి టెస్టులు చాలా జరిగినాయి సార్ బట్ మోస్ట్ ఆఫ్ ద టెస్ట్లన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది ఓకే బట్ ఇదంతా నాకు ఇప్పుడు ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు సార్ సార్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నారు సో ఇలాంటివి రీసెంట్గా ఇండియాలో స్లీపర్ సెల్స్ ని ప్లాన్ చేశారు సార్ సో వీళ్ళల్లో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు ఒకటి రిత్విక్ అండ్ ఆదిత్య సో వీళ్ళిద్దరూ ఈ బెలాస్టిక్ మిసైల్ టార్గెట్ ని చేంజ్ చేసి డెహ్రాడూన్లో ఉన్న న్యూక్లియర్ సైట్ ని పేల్చడానికి ప్లాన్ చేస్తున్నారు వన్స్ ఇది టార్గెట్ రీచ్ అయిందంటే డెహ్రాడూన్ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్ని కూడా నాశనం అయిపోతాయి సార్ సో ఇట్ కెన్ లీడ్ టు ఏ వరల్డ్ వార్ 3 ఐ మీన్ ఐ యామ్ అవేర్ ఆఫ్ దిస్ రిక్విక్ బట్ హూస్ దిస్ న్యూ క్యారెక్టర్ ఆదిత్య సార్ హీ ఈస్ నాట్ ఏ న్యూ క్యారెక్టర్ సార్ ఆదిత్య రిత్విక్ వాళ్ళ తమ్ముడు సార్ సో వీళ్ళ ఫాదర్ కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎక్స్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కూడా వర్క్ చేశారు బికాస్ ఆఫ్ వాళ్ళని టెర్రరిస్ట్గా గుర్తించింది అండ్ బికాస్ ఆఫ్ దట్ మనం వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చంపేద్దాం అని ట్రై చేసాం బట్ వీళ్ళిద్దరు మిస్ అయ్యారు సార్ సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ వెల్ డన్ బట్ ఇప్పుడైనా పిఎంఓకి ఇన్ఫార్మ్ చేశారు దీని గురించి సార్ షూర్ సార్ అండ్ వన్ రిక్వెస్ట్ ఈ టెస్ట్ని మనం ఆపగలమా సార్ ఐ అవుట్ ఆఫ్ యూర్ డ్యామ్ మైండ్ జస్ట్ ఈ టెస్ట్ మన కంటెంట్ చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎలాగ ఆపగలను ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆపాలనుకుంటే ప్లీజ్ ట్రై టు స్టాప్ ఆదిత్య జైహింద్ సార్ జైహింద్ జస్వంత్ హలో జస్వంత్ ఎలా ఉన్నావు మీకు రెండు బ్రేకింగ్ న్యూస్లు ఫస్ట్ థింగ్ ఆ మిసైల్ కోర్స్ హ్యాక్ చేశారు అండ్ నేను స్పెషల్ గా వెళ్ళి పిలుస్తున్నా రియాక్టర్ ని సెకండ్ థింగ్ భార్గవ్ గారిని లేపేపోతున్నా ఆల్ ది బెస్ట్ హలో ఎస్ ఐ ఆన్ ఇట్ This is senior analyst George from Raw. Chapana. Your mission is done and you are relieved from Delta. Thank you, but my mission is not done until it's done. Listen, line marchano. Maaku info vachindi. Missile course evaro change chesaru and aa location transmitter Dune Airways lo unna flight lo undi. Sir, thank you. Nenu chusukunta. Anytime. Sir, my mission is accomplished. Oh, good job, JBS. Wait a second. Ashit unnadu. Okkari, I'll connect him. Hello, Bhargav, aka JBS. Hello, no. Vedrinchav, super guys. Planet tha kattu. Ippide kontha mandi vacharu. Ala helpe. Nee gurinchi telisinde kada. Avunu naaku chinna help adigaan. Chesava? Inko 2 minutes lo vastundi. Okay. Inkemana kavala? Inkem akkala. Thank you. నువ్వు కూడా ఒకసారి డెహ్రాడూన్ వస్తే బాగుంటుంది మా విషయం యూస్ఫుల్గా ఉంటుంది ఓకే ష్యూర్ సరే ఉంటామని అనంత్ భార్గవ్ వాడితోనే మాట్లాడతాను అంతా సెట్ అవుతుంది ఇప్పుడు టెన్షన్ పడాల్సింది నేను ఇంకా ముగించాల్సిన టైం వచ్చింది
వెల్కమ్ టు ద ఫ్లైట్ మిస్టర్ ఆనందం జస్వంత్. అయితే ఇదంతా ఆఫీస్ మర్యాదగా మాట్లాడుకో. ఇంత కూల్గా ఎలా ఉంటున్నావురా? కూల్ నువ్వు మా అనే చంపినప్పుడు కూడా నాకు ఎటువంటి బాధ కలగలేదు, కానీ ఆనంద్ గారి చేతి కలిపి చూడు, నాకు నచ్చలేదు. అండ్ అసలు మా ప్లాన్ వల్లే గామా క్రియేట్ అయ్యింది. ఆనంద్ డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు జరగాల్సిన ప్లాన్ ఎప్పుడో చేయాలనుకున్నాం, కానీ టైంలో పోవాలి, డిలే అయింది. అయితే నీకు మీ ఫ్యామిలీ జరిగిన దానికి వి అపాలజైజ్. ఆయనది ఎమోషనల్ టైం కాదు. ఆ ట్రాన్స్మిటర్ జస్వంత్ ప్లేన్లో పెట్టాను, అండ్ తన సైట్ నుంచి 25 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాడు. దమ్ముంటే ఆపుకో. జస్వంత్, ఆ ట్రాన్స్మిటర్ నీ హెలికాప్టర్లో ఉన్నావు, అండ్ నువ్వు ఆ న్యూక్లియర్ రియాక్టర్ సైట్కి చాలా దగ్గరలో ఉన్నావు. జస్ ఆనంద్, నా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది. లాంగ్ రేంజ్ టాక్టికల్ షాట్ గన్. ఆల్ ది బెస్ట్. మూవింగ్ ఇన్ టు ది రియాక్టర్ ప్లేస్. Guys, be alert. The vault is about to open. థ్యాంక్స్ ఫర్ అటాచింగ్ టైం గ్రెనేడ్ టు దిస్ హెలికాప్టర్స్ సార్, అండ్ నరేంద్రకి ఎవాక్యుయేషన్ అరేంజ్ చేయవా. ఆనంద్, నా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది. బీఏహెచ్లో పోయిన ఎలిమెంట్ డెటాక్సిన్ని కొట్టేసింది నేనే. ఇప్పుడు ఈ మిసైల్ అక్కడికి వెళ్ళకపోతే ఆ బాంబ్స్ అక్కడికి వెళ్తాయి, అండ్ వాటితో పాటు నా మనుషులు కూడా వెళ్తారు. ఆదిత్య, ఈ ప్లాన్ ఆల్రెడీ నువ్వు ముందే చెప్పేశావు.
ఏం మారలా. సరే ఇంతకు ఎందుకు పిలిచావు? ఏంటిది వీడు మిలిటరీ ఎగ్జామ్లో 3 times టాప్ వచ్చాడు అండ్ హిస్ ప్రొఫైల్ లుక్స్ ఇంట్రెస్టింగ్. సరే ప్రొఫైల్ బాగా ఉంది, మ్యాటర్ ఏంటి? వీడిని 3 times ఫెయిల్ చేసా మనకి యూజ్ అవుతాడని. పాయింట్కి రా. అండ్ ఇషాన్ అని మన డేటాబేస్లో రిజిస్టర్ చేసా, ఒకసారి చెక్ చేయి. ఓ ఓకే, వీడేనా ఇషాన్ అని ఉంటే ఎవడో అనుకున్నా, నువ్వేనా? ఎంటర్ చేసావు. సర్లే చూస్తా, ఇంకేమైనా ఉందా? ఓకే చూడ, మళ్ళీ కలుద్దాం. నిన్ను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్. ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్.